నమో వెంకటేశాయ. పరమాత్మస్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడై సకల భక్తజనానికి తన యొక్క భక్తవాత్సల్యాన్ని చాటుకుంటూ గోవిందుడై గోపీజన సంరక్షకుడై గోవర్ధన గిరిధారుడైనటువంటి స్వామివారి యొక్క శ్రీకృష్ణ భగవానుడి రూపం గోపాలుడిగా మనందరికీ కూడా అలిపిరి వద్ద నిర్మింపబడినటువంటి శ్రీ వెంకటేశ్వర సప్తప్రదక్షిణ గోమందిరాన్ని మనందరం కూడా దర్శించుకోగలుగుతున్నాం. మన భరతావనికి భారతదేశానికి ప్రథమ పౌరురాలైనటువంటి రాష్ట్రపతి గారు మాన్యులు శ్రీ ద్రౌపది ముర్ము గారు ఈ సప్తగిరి గోప్రదక్షిణ మందిరాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికి తిరుమల యాత్ర సంపూర్ణమైనటువంటి శోభని పూర్తి చేసుకోగలుగుతుంది. అదిగో అలిపిరి దివ్యక్షేత్రాన్ని మనందరం కూడా దర్శించుకోగలుగుతున్నాం. దానికి సమీపంలో నిర్మించబడినటువంటి శ్రీ వెంకటేశ్వర సప్తప్రదక్షిణ గోమందిరాన్ని మనందరం దర్శించుకుంటూ ఉన్నాం. అదిగో శ్రీకృష్ణ భగవానుడు మరికొద్దిసేపట్లో రాష్ట్రపతి గారు ఈ సప్తగ్రో ప్రదక్షిణ గోమందిరాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సమస్తమైనటువంటి భాగవతోత్తములకు గోపూజ చేసుకునేటువంటి భాగ్యాన్ని ఈరోజటి నుంచి భక్తులందరూ కూడా పొందబోతున్నారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాద నారాయణ వాసుదేవా అంటూ మనందరం కూడా గోవిందస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి ప్రత్యక్ష రూపమైనటువంటి స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు గోవులకి ఎంత ప్రాధాన్యత, వేదానికి బ్రాహ్మణులకి ఏ విధమైనటువంటి ప్రీతి చెందుతూ ఉంటారో అటువంటి స్వామివారి దర్శనానికి పూర్వం భక్తులందరూ ఈ అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ సప్తగిరి గోప్రదక్షిణ మందిరంలో గోప్రదక్షిణలు చేయడం ద్వారా స్వామివారి యొక్క దర్శన భాగ్యం పరిపూర్ణమై స్వామివారు సమస్తమైనటువంటి సంకల్పాలను అభీష్టాలను భక్తులకు నెరవేరుస్తారు. ఎందువల్లనంటే ఒకనాడు సుఖమహర్షుల వారు పరీక్షిత్ మహారాజుతో చెప్పారట, అదిగో శ్రీకృష్ణ భగవానుడి యొక్క సుందర దివ్య రూప సందర్శన భాగ్యం భక్తులందరికీ కూడా కలుగుతోంది. గోవింద గోవింద. అలిపిరి చెంతన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర సప్తప్రదక్షిణ గోమందిరాన్ని దర్శించుకోవడానికి భారతదేశ ప్రథమ పౌరులైనటువంటి పౌరురాలైనటువంటి మన రాష్ట్రపతి గారు మాన్యులు శ్రీ ద్రౌపది ముర్ము గారు వేంచేస్తూ ఉన్నారు. స్వామివారి దర్శనం, గో మందిరాన్ని దర్శించుకోవడానికి ఆవిడ రాబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ గోతులాభారం అన్నటువంటి విశేషమైన ఒక కైంకర్యాన్ని స్వామికి సమర్పించబోతూ ఉన్నారు. గుష్యతే సంగసోచ్చై గోవిందేతి పునఃపునః అన్నారు. భక్తులు గుంపులు గుంపులుగా చేరి గోవింద గోవింద అంటూ ఉచ్చైశ్వరంతో ఘోషిస్తూ శ్రీ వెంకటాచల యాత్ర చేయాలని వరాహపురాణం తెలియజేస్తోంది. నామాలన్నింటిలో కూడా గోవిందనామం చాలా విశిష్టమైనది, విలక్షణమైనది. స్వామివారికి సహస్రనామాలు ఉన్నప్పటికీ గోవిందనామం అంటే ఎంతో ప్రీతి. ద్రౌపది
ఆపద వేళ గోవింద అంటూ నన్ను పిలిచిన పిలుపుకి నేను రుణపడిపోయాను. ఆ బాధ నా మనసులో నుండి ఇంకా పోలేదంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సందర్శనాభాగ్యంతో పాటుగా సప్త ప్రదక్షిణ గోమందిరం అంటే ఈ గోమందిరంలో సప్త గోశాలలు, ఆ సప్త గోశాలలను కలుపుతూ ఒక ఆవరణ అన్నది మనందరం కూడా వీక్షించగలుగుతాం. రాష్ట్రపతి గారు కూడా ఈ సప్త గోప్రదక్షిణ మందిరాన్ని వీక్షించడానికి, దర్శించడానికి, స్వామివారికి అర్చనలు సమర్పించడానికి, గోతులాభారాన్ని సమర్పించడానికి దేదీప్యమానంగా వెలుగుతున్న శ్రీకృష్ణ భగవాను కన్నులారా దర్శించి భారతదేశం తరపున, భారతదేశ ప్రజల తరపున ఈ గోప్రదక్షిణ మార్గంలో గోపూజను నిర్వహించి గోతులాభారాన్ని సమర్పించి స్వామివారి యొక్క దర్శనానికి ఆవిడ వెళ్ళబోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా మన భారత రాష్ట్రపతి గారు ఏ విధంగా ఈ గోపూజను చేసిన తదుపరి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోబోతున్నారో, మనమందరం కూడా ఇక మీదట అదే బాటలో ఈ సప్త గోప్రదక్షిణ మార్గంలో 7 గోశాలలను ఒక ఆవరణలో నిర్మింపబడి భక్తులందరికీ ప్రదక్షిణ చేసేటువంటి సౌభాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అమోఘంగా, అనూహ్యంగా, ఎక్కడా లేని రీతిలో భక్తులందరికీ కూడా గోపూజ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించారు. స్వామివారి యొక్క సంకల్పమే ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించినటువంటి ఈ భాగ్యాన్ని గోపూజ చేసి మనమందరం కూడా తరిస్తూ స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకుందాం. తిరుమల దివ్యక్షేత్రం 7 కొండల సమాహారం, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుని 7 పడగలే తిరుమలలోని సప్తగిరులని పురాణాలు చెబుతాయి. 7 పర్వత శిఖర శ్రేణుల మధ్య శ్రీ మహావిష్ణువు స్వయంభూవై వెలసి ఆనంద నిలయంలో దివ్యదర్శనమిస్తూ సమస్త భక్తజనాన్ని, జీవకోటిని అనుగ్రహిస్తూ ఉన్నారు. సప్త సంఖ్య చాలా పవిత్రమైనది, ఎంతో మహత్తు కలది. కాబట్టే భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనకు అత్యంత ప్రియమైనటువంటి గోవులను ఈ సప్త ప్రదక్షిణ గోమందిరంగా ఈ అధికారుల యొక్క మనస్సులో అదేవిధంగా ఈ సంకల్పాన్ని కల్పించినటువంటి పరమాత్మ దాన్ని సాకారం చేస్తూ ఈ రోజున భారతదేశ ప్రజలందరి తరపున కూడా రాష్ట్రపతి గారు ఈ గోపూజను నిర్వహిస్తూ ఆ తదుపరి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తిరుమల యాత్ర చేయబోతూ ఉన్నారు. సప్త చక్రాలు, సప్తర్షులు, సప్త దినాలు, సప్తగిరులు, సప్తద్వీపాలు, సప్త ప్రదక్షిణలు, సప్తపది, ఇలా ఎన్నో విశేషమైనటువంటి
తిష్టత్తశాంగులం పురుష ఏవేదకం సర్వం యత్ భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పురుషః స్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధవుదేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శాసనానసనే అభి తస్మాద్ విరాణ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిష్యత పశ్చాద్ భూమిమధో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వత గ్రీష్మ యుద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేరస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసాను దంతో మాయాంత రాజాశ్చ వాక్య అలక్ష్మీ ఉపైతుమాన్ దేవతకః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్మిమాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణద మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మకులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతో స్నిగ్ధాని చిక్లేదవస మే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం జహ్కరిణీం జిష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనభగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయా దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః జాతవేదసే సును వామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావే వసింధుం దురితాచ్చిగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే సుజుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి భరతి దుర్గాణి విశ్వా భూశ్చ పృథివే బహుళాన ఉర్వే భవాతోకాయ తనయాయ సంయో విశ్వానినో దుర్గః జాతవేద సింధున్ననావ అగ్నే అత్రివన్మనసా గుణానోస్మాకం బోధ్య వితా తనూనా సనఃపర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషకమీఢ్యో అధ్వరేషు సనాచ్చహో తానువ్యచ్చతత్సి స్వాంఛాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాజజస్వ గోభిర్జుష్టమజజోనిషిక్తం తవేంద్ర విష్ణోననుసంచరేమ
Nagasya brushtam abisam basano vaishtavim loka himadayantam Katya janaya vidmahe kanya kumari dhimahi tanno durgya prajodaya